ఆదిలాబాద్ జిల్లాలో 10 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో 10 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరంతా ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారిగా గుర్తించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య చెప్పండి. నరేష్, ఆదిలాబాద్ జిల్లాలో ఒకసారిగా కలకలం రేపింది. మొత్తం 10 మందికి ఈ రోజు టెస్టులు రిపోర్ట్లు వచ్చిన వారిలో 10 మందికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రానికి చెందిన 6 పాటు నేరడిగొండ మండలానికి చెందిన 3, ఊటూరు మండలం చెందిన ఒక యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. 10 మంది కూడా గత నెలలో ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టు కూడా అధికారులు నిర్ధారించారు. ఇంకా కూడా 25 మందికి సంబంధించి రిపోర్ట్ రావాల్సి ఉంది. మొత్తం 73 మంది శాంపుల్స్ ను ఆదిలాబాద్ అధికారులు గాంధీ ఆసుపత్రికి పంపించగా అందులో 38 మంది మాత్రం నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతానికి 10 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకో 25 మందికి సంబంధించి రిపోర్ట్ రావాల్సి ఉంది. మొత్తం మీద కూడా ఈ రోజు 10 మందికి పాజిటివ్ రావడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరెవరిని కాంటాక్ట్ చేశారన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా నేరడిగొండ మండలంతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే ఈ ముస్లిం పాపులేషన్ అధికంగా ఉన్న ఖానాపూర్ తదితర ఏరియాల్లో వీరు ఎవరెవరిని కలిశారు, ఏ ఫంక్షన్ లకు హాజరయ్యారు, ఏ కార్యక్రమంలో పాల్గొన్న కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. వారందరికీ కూడా రేపటి నుంచి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలకు చేసి క్వారంటైన్ తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అటు ఊటూరు మండలంలోని ఆత్నాపూర్ లో కూడా ఒక యువకుడికి రావడం, అతను కూడా ఊటూరు లో జరిగిన పలు ఫంక్షన్ లో పాల్గొన్నట్టు అధికారులు నిర్ధారించారు. ఒక 2 పెళ్లిళ్లకు హాజరవడంతో పాటు అతను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం నిర్ధారించారు. మొత్తం మీద కూడా ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో వీరు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రభుత్వం కొద్ది రోజులుగా చెప్తున్నా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూడా వీరు బాహ్య ప్రపంచంలో బహిరంగ ప్రదేశంలో తిరిగినట్టు కూడా తేలుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది వందల సంఖ్యలో వీరు కాంటాక్ట్ అయినట్టు కూడా స్పష్టమవుతుంది. అయితే ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరితో ఎక్కువ సేపు గడిపారు, వీరందరూ కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వారందరూ కూడా క్వారంటైన్ వీరిని కలిసి వారందరూ కూడా వెంటనే క్వారంటైన్ తరలి రావాలని చెప్పి కూడా అధికారులు కోరుతా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 10 మందిని కూడా గాంధీ ఆసుపత్రి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వారికి చికిత్స అందించినట్టు కూడా జిల్లా వైద్య శాఖ అధికారి చందు కాసేపటి అధికారికంగా ప్రకటించారు. మొత్తం మీద కూడా ఆదిలాబాద్ సంబంధించి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్లారు. దాదాపు 52 మంది వెళ్ళినట్టు అధికారులు ఇప్పటి చెప్పినా కూడా ఈ సంఖ్య ఇంకా అధిక సంఖ్యలో ఉంటుందని కూడా భావిస్తా ఉన్నారు. అటు నిర్మల్ జిల్లా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. పెద్ద సంఖ్యలో ఢిల్లీకి వెళ్లి రావడం, వచ్చిన తర్వాత కూడా వారు ఎవరు కూడా క్వారంటైన్ కు రావాలని చెప్పి అధికారులు చెప్పినా కూడా ముందుకు రాకపోవడం, చివరికి అధికారులే వారి అధ్యక్ష చిరునామాల ఆధారంగా తరలించడంతో కూడా ఎక్కొక్కటి బయటపడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఓకే ఓకే, థాంక్స్ ఫర్ ద అప్డేట్ మాంతయ్య.